SCST కమిషన్ చైర్మన్గా అవశేష ఆంధ్రప్రదేశ్లో సుమారు 3.5 సంవత్సరాలు కాలం పాటు పనిచేసి ఇంకా ఏప్రిల్ వరకు నాకు పదవీ కాలం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్ గారి ఆశయాలకి నేను ఆకర్షితుడనై నా పదవికి రాజీనామా చేసి బేషరతుగా వైఎస్ఆర్సీపీలోకి ఈరోజు జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగునటువంటి ఎస్సీ ఎస్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చూసిన తర్వాత ఆయన పదవీకాలం చేపట్టి 6 నెలల సమయంలోనే సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కల్పించి తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం జరిగింది. ఈ రోజున అనేక ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కళ్ళల్లో కాంతులు కనపడుతున్నాయి. అంతేకాకుండా నవరత్నాలని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ప్రతి పేదవానికి కూడా ఉండడానికి ఇల్లుండాలి, మెరుగైన వైద్యం అనేది అందించాలి, పెన్షన్లు అందించాలి, అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ప్రాథమిక విద్య నుంచే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకుని, నిజంగా చెప్పాలంటే విద్య ఈ రోజున ప్రైవేటీకరణ దిశగా కొనసాగుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. విద్య బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి అందన ద్రాక్ష పండుగగా మారింది. అటువంటి తరుణంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ రోజున అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆంగ్ల మాధ్యాన్ని చదువుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయి చదువుల కోసం విద్యార్థులందరూ కూడా ముందుకు సాగడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు ఎంతో అవసరం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం లేకపోతే మా పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలందరికీ కూడా ఒకేసారి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరచాలని, వైద్య గృహాలను మెరుగుపరచాలని, అలాగే ఆరోగ్యశ్రీని కూడా మెరుగుపరిచి అనేక రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి ఆయన చేస్తున్న కృషికి మేము ఆకర్షితులమై ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఆయన పక్షాన నిలుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అనేక జిల్లాలు పర్యటించి అనేక సమస్యల మీద మేము ఎన్నో విజయాలు సాధించి ఎస్సీ ఎస్టీలకు అనేక సమస్యలు పరిష్కరించి ఈరోజున అంటరానితనం, కుల వివక్ష మీద అనేక పోరాటాలు చేసి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఉద్యమం కలిగిన నేను ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలకి, అభివృద్ధి పథకాలకి మరి ఆకర్షితుడై ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ
మీ యొక్క దీవెనలు కూడా మాకు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కారం శివాజీ గారు మరి మా ఆధ్వర్యంలో జగనన్న దగ్గర వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం 3 గంటలకి మరి కారం శివాజీ గారు పార్టీ రాజీనామా చేశారు, చైర్మన్గా రాజీనామా చేయడం జరిగింది. ఆయన జగన్ గారు ఎవరైతే ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారో, వాళ్ళ బాగు కోసం ఎప్పుడు పోరాడతారో అటువంటి వాళ్ళని పార్టీలో తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఈయన గత రెండుసార్లు చైర్మన్గా మరి ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉండడం జరిగింది. ఆ చైర్మన్ పదవికి మరి ఇంకా పదవి కాలం ఉండగానే రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడే చేరారు. మరి ఇక ముందు ఎస్టీ ఎస్సీ తరఫున ఎటువంటి సమస్యలున్నా మా నాయకుడు జగనన్న గారి తోడు ఆశీస్సులతో ముందుకు నడవాలని, మేమందరం పార్టీ సిద్ధాంతాలతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పార్టీలో సందర్భంగా చేరిన సందర్భంగా కారం శివాజీ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్ గారిని లాస్ట్ టైం అడిగినప్పుడు మంచి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మన పార్టీకి అందరూ కూడా మంచి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీలో తీసుకోవాలని చెప్పి అన్నారు. అలానే ఆయన గురించి నేను చెప్పడం జరిగింది సార్కి, చెప్తే ఆయన వెంటనే స్పందించి తీసుకోమని చెప్పి అన్నారు. ఆయన పదవీ కాలం ఇంకా ఉంటుంది కదా సార్, దానికి రాజీనామా చేసి ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి గురించి కూడా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మావోయిస్ట్ సమస్యలు కానీ, ఇతర డిపార్ట్మెంట్ పరంగా పోలీసుల సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అందరూ అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి ఎటువంటి అరెస్టులు జరిగినా ఎటువంటి నిర్బంధం జరిగినా పూర్తిగా విషయం ఏంటో కనుక్కొని తర్వాతే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా మా గిరిజనులకు ఎంతో సేవలు అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడం మనం చూస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ చక్కటి అందరితో గిరిజనులందరితో చక్కని స్నేహభావంతో ఉంటారని నేను భావిస్తున్నాను. అట్లాగే సిఆర్టీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా తెలియడం జరిగింది. అలాగే హెల్త్ వాలంటీర్ల జీతాల విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. సార్ భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని చెప్పినట్టుగా ఆయన చెప్పారు. శివాజీ గారి సేవలు మరి ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీలు అనేక రకమైన సమస్యలతో మరి గత సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మరి ఈయన ఆధ్వర్యంలో, శివాజీ గారి ఆధ్వర్యంలో ఎటువంటి సమస్యలున్నా అందరం చాకచక్యంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఎస్టీ ఎస్టీ తరఫున ఎప్పుడు వాళ్ళ సమస్యలకి మేము ముందుండి అన్ని రకాలుగా పరిష్కరించుకోగలుగుతామని, ఈయన శివాజీ గారి హెల్ప్ కూడా నాకు అండదండగా ఉంటుందని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.